కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ ముస్తాక్ మౌలానా ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ గేటు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ రాస్తా రోకోలో ప్రజా సంఘాలు మైనారిటీ సంఘాలు పాల్గొన్నారు. అబ్దుల్ సలాం కేసుని సిబిఐకి అప్పగించాలని, నిందితులకు శిక్షలు పడేలా అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని, సిఐ మరియు హెడ్ కానిస్టేబుల్ ఏడాది కాల్ డేటా బయటకు తీయాలని, బంగారు షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని సలాం న్యాయ పోరాట కమిటీ डिपार्टमेंट का कॉल डेटा निकाल कर मंजर आम पर लाने का जो है हमारा सेकेंड डिमांड रहा. और तीसरा डिमांड फास्ट ट्रैक कोर्ट के जरिए से फौरन इंसाफ. और चौथा उसके साथ जो लोग जो है उसको दिन रात जो है सताए हैं, चाहे वो पॉलिटिकल बैकग्राउंड रखने वाले हो, चाहे वो डिपार्टमेंट हो, हम जो है ललकारते हुए आवाज देते हुए हमेशा जो है आगे रहते हैं. लेकिन हमारे सीएम साहब को कुछ भी समझ में नहीं आ रहा है. वो बूढ़े हो चुके हैं, कुछ भी समझ में नहीं आ रहा है, कुछ भी जो है फैसले के लिए आगे नहीं बढ़ रहे हैं. खुद को जो है डिपार्टमेंट पर भरोसा नहीं है. आप लोग सुने होंगे एयरपोर्ट में कोड़ी कत्ती ड्रामा. उस वक्त छोटा एक आधा इंच कटा था सीएम साहब को. उन्होंने कहा कि मुझे पुलिस डिपार्टमेंट पर भरोसा नहीं है, मुझे इस केस को सीबीआई के हवाले किया जाएगा. कहा था चित्त शुद्धि लेदु. ఆ తర్వాత కాల్ డేటా బయటికి పెట్టాలని డిమాండ్ చేశాము, అది కూడా లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా దోషుల్ని శిక్షించాలి డిమాండ్ పెట్టాము, అది కూడా లేదు. జాబ్ ఉద్యోగాల నుంచి తొలగించాలి, అది కూడా లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఉంటే ఈ వాయిదాలు ఉండవు. సుధాకర్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ ఏమంటారు, సిబిఐకి అప్పగించే అవసరం లేదు అంటారు. దట్ మీన్స్ మనం న్యాయం దారిలో న్యాయం బాటలో నడవలేము అంటున్నారు. ప్రభుత్వం న్యాయం బాటలో నడవలేదు అంటుంది. ప్రజలు గమనించాలి. ఇలాగే సంఘటన అక్కడ కళ్యాణ్ దుర్గ్ పక్కన ఒక విలేజ్ లో షాయిదా 19 సంవత్సరాల అమ్మాయి 22 నాటికి పెళ్లి ఉంది. ఒక దుర్మార్గుడు తన బండిలో కూర్చోబెట్టుకొని పోయి స్నేహితులకు అప్పగించి హింసించడానికి మళ్ళీ ఊర్లోకి వచ్చాడు గంటలోనే. ఆ తర్వాత మరుసటి రోజే వాళ్ళ అమ్మపై కంప్లైంట్ ఇచ్చింది. అయితే కూడా స్పందన, ఏమాత్రం స్పందన డిపార్ట్మెంట్ వల్ల లేదు. నిర్లక్ష్యం అక్కడ కూడా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పరిపాలనలో ఒత్తిడిలోకి వచ్చి ఏది చేయకండి, ఎందుకంటే ప్రజల కుంభం ఉంచడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం, డిపార్ట్మెంట్ కుంభం ఉంచడానికి కూడా సిద్ధంగా ఉంది అని మనం ఈరోజు తెలియజేస్తున్నాము. సోదరులారా, ప్రతి ఒక్కరూ అబ్దుల్ సలాం కి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. మనకు కూడా పిల్లలు ఉంటారు, పిల్లలకి ఒక ముళ్ళు కుచ్చుకుంటే కూడా మనం ఒప్పుకోము. బాధగా ఉంటుంది అటువంటి పిల్లల్ని తీసుకొని రైళ్ల పట్టాల మీద పడినాడంటే, ఆత్మహత్య చేసుకున్నాడంటే ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇంత హింస, ఇంత టార్చరింగ్ ఇది బరాయించలేక చనిపోయాడు. మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అయింది, అసెంబ్లీలో తీర్మానం చేయాలి, సిబిఐకి ఈ కేసుని అప్పగించాలి. ఆ తీర్మానం అసెంబ్లీలో చేయాలని అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వానికి తెలియజేస్తుంది. అబ్దుల్ హాజీ గారు చెప్పినట్టు ఆయనకు కోడికత్తి విమానాశ్రయంలో జరిగినప్పుడు ఏ విధంగా అయితే మొత్తము ఈ రాష్ట్ర పోలీసుల వాళ్ళ పైన నమ్మకం లేదు, సిబిఐ కావాలని కోరినారు.
అదే విధంగా తన సొంత చిన్నాయన చనిపోతే తన చెల్లెలే మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు మాకు సిబిఐ కావాలన్నారు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీల పైన జరుగుతున్న అత్యాచారాలు వీటన్నిటిపైన నంద్యాల అబ్దుల్ సలాం హత్య పోలీస్ వాళ్ళు చేసినారు ఎందుకంటే 30 తులాలు మాత్రమే రికవర్ చేసినారు 3 కేజీల బంగారు వైసీపీ నాయకులు వారి ఎంత ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళు కొట్టేసి వాళ్ళని చంపేస్తే కేస్ క్లోజ్ చేయాలనుకున్నారు కాబట్టి మేము సిబిఐ విచారణ జరిపించాలన్నాం అదే విధంగా నిన్న అత్యాచార విషయంపైన ఆవాజ్ రాష్ట్ర నాయకులు గఫూర్ గారు అదే విధంగా మన ముస్తక్ మౌలానా గారు ఆ గ్రామానికి వెళ్లి ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపేసిన దుర్మార్గాలు ఇవి రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి సిబిఐ విచారణ జరిపించినప్పుడే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రికి మైనారిటీల పైన న్యాయం చేసిన వాళ్ళు అవుతారు లేకుంటే మైనారిటీలకు యువత చూపిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాం.